యాంకరింగ్ చేశానంటే భయపెట్టావు సార్ నువ్వు? ఎందుకంటే జనరల్గా ఒక ఆడియన్స్గా వచ్చి మూవీ చూద్దాం అనుకున్నాను. సో ఎనీవేస్ హాయ్ టు ఎవ్రీ వన్. అండ్ ఈరోజు ఇక్కడ సాయిని సపోర్ట్ చేసి సాయితో ట్రావెల్ చేసిన నాతో పాటు స్టేజ్ మీద వీళ్ళున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అండ్ అలాగే ఈ మూవీని చూసి సాయికి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆడియన్స్ అందరికి కూడా నమస్కారం. సో మూవీ గురించి మాట్లాడాలంటే బేసిక్గా నేను యాక్చువల్గా కొన్ని ఫ్లాస్ చెప్తాం అనుకున్నాను. అందరూ పాజిటివ్గానే మాట్లాడతారు మూవీస్ గురించి, కానీ ఎవరైనా తన మంచి కోరుకునేవాడు నెగిటివ్స్ చెప్తేనే అది చూసి నెక్స్ట్ మూవీకి ఖచ్చితంగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకుంటాడని చెప్తాం అనుకున్నాను. కానీ అంతలోపే సాయి వచ్చేసి సాయి తను చేసిన మిస్టేక్స్, అండ్ ఇది యాక్చువల్గా ఇది క్వాలిటీ మూవీ కాదు, ఇది MP4లో ఉంది, 2K రెజల్యూషన్ వేరే ఉందని చెప్పాడు. సో ఎనీవేస్ గుడ్ టు సీ యూ సాయి, ఎందుకంటే చాలా మంచిగా చాలా చక్కగా బాగా డ్యూయల్ రోల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు. అండ్ ఎందుకంటే బేసిక్గా ఎవరైనా కొత్తగా యాక్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం, అండ్ అలాగే యాక్టింగ్లో బేసిక్గా ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి. సో సాయి ఈ మూవీతో కొద్దిగా నేర్చుకున్నాడు, నెక్స్ట్ ఇంకొక మూవీతో ఇంకొద్దిగా నేర్చుకుంటాడు. సో ఇలా స్టెప్ బై స్టెప్ తన క్వాలిటీని అంటే యాక్టింగ్లో అండ్ అలాగే మూవీ మేకింగ్లో చూపిస్తాడని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నాకు సాయి ఫ్రెండ్ సయ్యద్ అన్న, ఈ మూవీకి డైరెక్టర్, నాకు చాలా అత్యంత ఆత్మీయుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం ఎప్పుడు వెళ్ళినా కూడా అన్న దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కలుస్తూ ఉంటారు. అలాగే మన కెమెరామ్యాన్ శివ కూడా నాకు తెలుసు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.